శుభమస్తు. మంగళగౌరియై నమః. మంగళగౌరి వ్రతం పాటించే సమయంలో ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా? పసుపు కుంకుమలను మంగళగౌరి వ్రతంలో వాయనంగా ఇవ్వకూడదా? ఈ వ్రతాన్ని ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా? వ్రతం చేసే సమయంలో ఆ వ్రతం చేసేటటువంటి మహిళ గర్భిణిగా ఉన్నట్లయితే వ్రతం చేసుకోవచ్చునా, చేసుకోకూడదా? ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎలా చేయాలి? ఈ వ్రతం చేసిన అనంతరం కాటుక, శనగలు, ఇతర సువాసిని స్త్రీలకు వాయనంగా అందించిన తరువాత మిగిలిన వాటిని ఏం చెయ్యాలి? ఇలాంటి పలు సందేహాలు పలువురిలో ఉంటాయి. ఇల్లాలు, పిల్లలు, అత్తామామ, సకుటుంబంగా వృద్ధి కల్పొందే నిమిత్తమై వివాహం అయిన మొదటి సంవత్సరంతో ప్రారంభం చేసుకుని 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆ నూతన వధువు పాటిస్తుంది. ఆ నూతన వధువు గర్భిణిగా ఉన్నట్లయితే 7వ మాసం దాటిన అనంతరం వ్రతం పాటించరాదు. ప్రత్యామ్నాయంగా 1 సంవత్సరం అధికం 6వ సంవత్సరం అనుసరించవలసి ఉంటుంది. 2వ నియమంగా ఈ వ్రతాన్ని ఉదయం చేయవచ్చు లేదా సాయంత్రం కూడా పాటించవచ్చు. 3వ నియమంగా వినియోగించేటటువంటి ఆ శనగలు మిగిలిపోయిన ఎడల మరుసటి నాడు యథేచ్ఛగా వంటకాలలో వినియోగించవచ్చు. ఏ అనుమానము అక్కరలేదు. అలాగే వ్రతకథ వింటూ కాటుకను సేకరించే నిమిత్తమై వినియోగించినటువంటి అట్లకాడ, సలాక, చాకు, ఇనుపచువ్వ, కడ్డి ఏదైనా కూడా ప్రతి సంవత్సరం అదే వినియోగించాలి. 4వ నియమంగా తోరం ఏర్పాటు చేసుకున్నప్పుడు తోరాలు ఎప్పుడూ 6 తోరాలు వినియోగించాలి. ఈ 6 తోరాలలో 2 తోరాలు వ్రతం చేసుకునే మహిళ చేతికి కట్టుకోవాలి, 2 తోరాలను అమ్మవారికి అందించాలి, మరి ఒక 2 తోరాలలో 1 తోరాన్ని ఈ కాటుక సేకరించేటటువంటి చాకు, కత్తి, సలాక, ఇనుప సువ్వ ఏది వినియోగిస్తున్నామో దానికి రక్షగా ముడివేయాలి. మిగిలిపోయిన 6వ తోరాన్ని తల్లి చేతికి రక్షగా అందించాలి. తల్లి సమీపంలో దగ్గరగా లేని ఎడల తల్లికి సమర్పిస్తున్నట్లుగా మనసులో సంకల్పం చేసి ఇంటిలో ఉండేటటువంటి ఇతర మహిళలకు, వివాహితులు అయినటువంటి వారికి మాత్రమే వారి చేతికి రక్షగా అలంకరించాలి. లేదా కార్యాలయంలో తోటి ఉద్యోగులకు, ఎవరైతే ఈ వ్రతం పాటిస్తారో అలాంటి వారికి, లేదా అమ్మవారి సన్నిధానంలోనే అట్టిపెట్టవచ్చును, కానీ 6 తోరాలు సిద్ధం చేసుకోవాలి అంటుంది సంప్రదాయం. అలాగే యథాశక్తి అమ్మవారిని పూజించేటటువంటి విధానంలో పంచదశితో కూడుకున్న శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి దేవీ స్తోత్రం అత్యంత అరుదైనది. ఆ స్తోత్రం వింటూ ఆ స్తోత్రం సహాయంతో షోడశోపచారాలు చేయడం కూడా అద్భుతమైనటువంటి విధానంగా మంగళగౌరి వ్రతం మనకు ఒక మార్గాన్ని సూచిస్తుంది. పంచదశి అనే అత్యంత రహస్యమైన, గోపనీయమైన ఆ మంత్రంలోని ప్రతి బీజాక్షరాన్ని మొదటి అక్షరంగా స్వీకరించిన శంకర భగవత్పాదుల వారు అద్భుతమైన స్తోత్రాన్ని, స్తవరాజాన్ని మనకు అందించి ఉన్నారు. కల్లోలోల్ల సీతామృతాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటిక పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభ మధ్యే విమానోత్తమే చింతారత్న నిర్మితం జననితే సింహాసనం భావయే. ఉపచారం, సింహాసనం. ఇలా ఒక్కొక్క అక్షరంతో ఏనాం కానల భానుమండల రసశ్రీచక్ర మధ్యే స్థితాం. యథాశక్తి శ్రద్ధ కలవారు శంకర భగవత్పాదుల వారి ఈ స్తోత్రం వింటే కూడా మంగళగౌరి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. సోమవారం నాటి సాయంత్రం ఉపవాస వ్రతం పాటించడం, మంగళవారం ఉదయం వ్రతం నిర్వహించడం, తిరిగి మంగళవారం నాటి రాత్రి కూడా, వ్రతం చేసుకున్న రాత్రి కూడా ఉపవాస వ్రతం కొనసాగించడం, అధశయనం చేయడం అనేవి ఈ వ్రతానికి సంబంధించిన ఇతర ముఖ్యమైనటువంటి నియమాలు. వ్రతం చేసుకునే మహిళ పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఈ రంగు చీరలను లేక దుస్తులను ధరించాలి అని కూడా ప్రమాణం. సంప్రదాయాన్ని, ప్రమాణాన్ని, ఆచారాన్ని పాటిద్దాం. మంగళగౌరి అనుగ్రహంతో
మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.